వెల్కమ్ టు ఆరోగ్యం కార్యక్రమం. నిన్న మొన్న ఎపిసోడ్లో లివర్ గురించి, హార్ట్ గురించి తెలుసుకున్నాం, మరి అవి చేసే పనుల గురించి కూడా తెలుసుకున్నాం. ఇవాటి కార్యక్రమంలో రక్తంలోని హిమోగ్లోబిన్ గురించి తెలుసుకుందాం. మరి అది చేసే పనేంటి, ఆ సమస్య బారిన పడితే తీసుకోవాల్సిన ఆహారం ఏంటో ఒకసారి చూద్దాం. రక్తం బాగుందంటే దాని అర్థం రక్తంలోని హిమోగ్లోబిన్ శాతం సరిగ్గా ఉందన్నమాట. రక్తంలో ఈ హిమోగ్లోబిన్ శాతం ఆడవారిలో అయితే 12 నుండి 15 ఎంజీ శాతం వరకు, మగవారిలో అయితే 13 నుండి 17 శాతం ఉంటుంది. ఈ శాతం తగ్గడం వలన కొన్ని రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం, వైరల్ జ్వరాలు, పొట్టలో నులిపురుగుల సమస్య, అల్సర్తో రక్తస్రావం, ఋతుచక్రం సమయంలో జరిగే రక్తస్రావం, ఆపరేషన్లు, ఇలా అనేక రకాల కారణాల వలన రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతూ ఉంటుంది. మరి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ప్రోటీన్లు, విటమిన్లు, ఐరన్స్ సమృద్ధిగా ఉంటే ఆహార పదార్థాలు, వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తంలోని హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. ఇక ఈ హిమోగ్లోబిన్ లోపం వలన అలసట, రక్తం త్వరగా గడ్డకట్టడం, బలహీనంగా ఎముకలు తయారవడం, గొంతు, నాలుక సమస్యలు ఉత్పన్నమవుతాయి. మరి ఈ సమస్యలు తలెత్తకుండా ఉండడానికి గల కారణాలు, జాగ్రత్తలు తెలుసుకుందాం. బీట్రూట్ రక్తహీనత మరియు హిమోగ్లోబిన్ లోప నివారణకు అమోఘంగా పనిచేస్తుంది. ఇందులో పుష్కలంగా లభించే ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి సహకరిస్తుంది. సుమారు 20 రోజుల పాటు బీట్రూట్ రసాన్ని తీసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇక ఐరన్తో పాటు విటమిన్ సి కూడా హిమోగ్లోబిన్ శాతాన్ని క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండే నారింజ, నిమ్మ, స్ట్రాబెర్రీ, బొప్పాయ, ద్రాక్ష వంటి వాటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇలా తరచూ తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ని మంచి ఫలితాన్ని పొందవచ్చు. గుడ్డు, ఈ గుడ్డు ఒక మంచి పోషకాహారం అని చెప్పవచ్చు. ఇందులో ప్రోటీన్స్, ఇనుము సమృద్ధిగా లభిస్తుంది. అందువల్ల ప్రతిరోజు క్రమం తప్పకుండా 1 నెల పాటు గుడ్డులు తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. అలాగే డ్రై ఫ్రూట్స్, ఈ డ్రై ఫ్రూట్స్లో కూడా ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. బాదం, వేరుశనగ, ఖర్జూరం వంటి వాటిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల డ్రై ఫ్రూట్స్ను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. వీటితో పాటు ఐరన్ మరియు పోషకాలు సమృద్ధిగా లభించే పాలకూర, దానిమ్మ, యాపిల్, పుచ్చకాయ, గుమ్మడి విత్తనాలు, ఎండు ద్రాక్ష వంటి వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడంతో వీటితో పాటు వ్యాయామం కూడా రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇవాటి ఆరోగ్యం కార్యక్రమంలో రక్తంలోని హిమోగ్లోబిన్ని ఎలా పెంచుకోవాలో, వీటిని పాటిస్తే రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచవచ్చు. ఇది ఇవాటి ఆరోగ్యం కార్యక్రమం. తిరిగి మరో ఆరోగ్యం కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.